వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరుల దివ్య చరణముకు నమస్కరిస్తూ ఆర్టీవీ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశి రాశి ఫలముల్లో భాగంగా సింహరాశి. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, సెప్టెంబర్ నెలలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని పరిశీలించి చూస్తే సింహరాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి జరిగేటువంటి గ్రహస్థితులు, గోచార గ్రహస్థితులను ఆధారం చేసుకొని చూస్తే అనుకూలత బాగుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరమైనటువంటి లాభం, శ్రేయస్సు, చక్కటి వాక్చాతుర్యం, వాక్పటిమతో ఇష్టమైన కార్యములను సాధించగలిగేటువంటి నైపుణ్యం పొందుతారు. అలాగే చక్కటి అనుకూలత లాభిస్తుంది, కుటుంబ సౌఖ్యం బాగుంది, సంతోషకరమైనటువంటి వాతావరణంలో జీవనం సాగిస్తారు, శుభకార్యములలో పాల్గొంటారు, స్త్రీ మూలకమైనటువంటి ధనప్రాప్తి కనిపిస్తూ ఉంది, కుటుంబంలో స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యం కనిపిస్తూ ఉంది, వ్యాపారంలో ఎందు చక్కటి లాభాన్ని గడించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉండేటువంటి ఉద్యోగుల విషయం తీసుకుంటే ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయంగా చెప్పాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగంలో ఉద్యోగ ధర్మం నిర్వహించేటువంటి వారికి అనుకూలత కనిపిస్తూ ఉంది. తోటి ఉద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి చక్కటి అనుకూలత కనిపిస్తుంది, ఆనందకరంగా ఉంటారు. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మరి మీ చక్కటి ప్రయత్నం వల్ల ఉద్యోగం లభించే అవకాశాలు ఈ మాసంలో లేకపోలేదు, చక్కటి ప్రయత్నంలో ఉండండి. ఇక వ్యాపార లావాదేవీలు ఈ మాసంలో తగు జాగ్రత్తలు తీసుకొని చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. కొన్ని ఇబ్బందులు, చిన్న చిన్న ఆటంకములు కలిగే అవకాశం లేకపోలేదు, కానీ చాలా వరకు ఈ మాసంలో లాభాన్ని పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో ఉండేటువంటి వారు, వ్యాపారం నిర్వహించేటువంటి వారు, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు, నిర్మాణాది కార్యక్రమాలు చేసేటువంటి వారు, వీరందరికీ కూడా చక్కటి లాభం చేకూరేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం పరిగణించాలి. అన్ని రకాలుగా లాభం చేకూరుతుంది, గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి, ధనం సమయానికి చేతికంది, సమృద్ధిగా ధనం ఉంటుంది, మీకు చక్కటి ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం. సింహరాశిలో ఉండేటువంటి వారు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాన్ని చూడగలుగుతారు. కౌలుదారులు కానీ, అలాగే వ్యవసాయ క్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు, ఎవరైనా కౌలు రైతులు కూడా చక్కటి లాభాన్ని చూడగలుగుతారు. మీ రుణముల నుంచి నిదానంగా విముక్తులవుతారు, ఆనందంగా ఉంటారు. ఇంకా కళారంగంలో ఉండేటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి, మంచి కార్యాచరణ పరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొన్ని కొన్ని గతంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేస్తారు, చక్కటి అవకాశాలు బాటపడతారు ఈ మాసంలో. ఇక విద్యార్థిని విద్యార్థులకు అనుకూలత బాగుంది, చక్కటి చదువులు, ఉన్నత చదువులు, ఉన్నత విద్య, తగు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. సరే, ఇక ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి అనుకూలత బాగుంది, అనుకున్న సమయానికి కార్యములు పూర్తవుతాయి, భర్తతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో వ్యవహారాలు చక్కబెట్టడంలో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు, చక్కటి ఆభరణ వస్తు వాహన ప్రాప్తి లభిస్తుంది, వాహన సౌఖ్యం తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా వరకు చక్కటి అనుకూలమైనటువంటి సమయాన్ని మనం గమనించవచ్చు సెప్టెంబర్ మాసంలో. సింహరాశి సంపూర్ణం.